రాష్ట్రానికి ఏం కావాలన్నా దానిపై కేంద్రానికి నివేదిక అందజేశామని ఏపీ ఆర్థిక మంత్రి పై అవలో కేశవ తెలిపారు. విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి గడిచిన 5 ఏళ్లలో ఆర్థిక పరమైన తప్పులను సరిదిద్దడానికి కేంద్రం సహకారం కావాలని కోరినట్లు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఫ్రీ బడ్జెట్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సమస్యలు తగ్గించేలా చాలా అంశాలపై జిఎస్టీ మండలిలో నిర్ణయాలు జరిగాయన్న ఆయన, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. అలాగే అమరావతి నిర్మాణం, పారిశ్రామిక రాయితీలు, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, ఆక్వా పార్కులు, టెక్స్టైల్ పార్కులు వంటి కీలక అంశాలను నివేదికలో ప్రస్తావించినట్లు తెలిపారు. అటు గ్రీన్ ఎనర్జీ కారిడార్, తిరుపతి వైజాగ్ ఎయిర్పోర్ట్లకు తగిన సాయం అందించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు పయ్యావుల. అసిస్టెన్స్ అందించేటువంటి ప్రయత్నం చేయడం కోరడం జరిగింది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని అవకాశం ఉన్న చోటలో కూడా ఆ పర్టికులర్ సెక్టర్ కానీ లేక జనరల్ గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని ఇవ్వడం చెప్పి కోరడం జరిగింది. ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది, చెన్నై విశాఖపట్నం కోల్కటా కావచ్చు లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు కోరడం జరిగింది.